वेलकम टू प्राइम टाइम डिबेट नेनु श्रीहरी उत्तरांध्र तरहालोने राजधानी एपिसोड रायलसीमकु पाकिंदी तिरुपतिलो कूडा ई नेल 29न వికేంద్రీకరణకు మద్దతుగా సభ పెట్టబోతున్నట్లు బ్రోమాన ప్రకటించారు విశాఖ గర్జనతో వికేంద్రీకరణ సబ్జెక్టు తీవ్ర చర్చకు తెరలేపింది అధికార పార్టీ వికేంద్రీకరణ చేసి ఎలక్షన్స్ కు వెళ్తామంటుంటే అమరావతి ఏకైక రాజధాని నినాదం మా విధానమని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి తిరుపతి కేంద్రంగా జరిగే సభకు రాయలసీమ మేధావులను ఆహ్వానిస్తున్నారు తిరుపతి సభతో రాయలసీమలోను గర్జన మొదలవుతాయా రాయలసీమ ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి రాయలసీమ అభివృద్ధికి కావాల్సింది ఏంటి రాయలసీమ వెనుబాటు తనానికి అసలు కారకులు ఎవరు రాయలసీమ కేంద్రంగాను రాజకీయ వికేంద్రీకరణ అనేటువంటి అంశం లేదా రాజధానుల వికేంద్రీకరణ లేదా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందా లేకపోతే రాజకీయ పరమైనటువంటి కేంద్రీకరణ సాగబోతుందా ఇదే అంశంపైన మనం డిస్కస్ చేస్తాం డిబేట్లోకి వెళ్ళబోయే ముందుగా ఈ రోజు జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి బైట్స్ను కూడా ఒకసారి చూద్దాం సీమకు తలమానికమైన తిరుపతి పట్టణంలో పాలనా వికేంద్రీకరణకు సంబంధించి రాయలసీమలో న్యాయ రాజధాని కావాలి రాయలసీమకు 1937 నవంబర్ 16 17 తారీఖులలో జరిగిన శ్రీభాగ్ వడంబడిక అమలుకు నోచుకోకుండా 85 సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఇప్పటికైనా రాయలసీమకు వెనుకబడ్డ ప్రాంతాలకు న్యాయం జరిగి తీరాల్సిందేనని డీసెంట్రలైజేషన్ అనే మాట మాట్లాడడానికి వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక హక్కు లేదు అటు విశాఖపట్నం అభివృద్ధి పోర్ట్ యొక్క అభివృద్ధి డిఫెన్స్ యొక్క అభివృద్ధి నగరం యొక్క అభివృద్ధి 75,000 కోట్లతో నగరాన్ని అభివృద్ధి పోర్ట్కి 50,000 కోట్లతో అభివృద్ధి అదే విధంగా డిఫెన్స్ కి 2,00,000 కోట్లతో అభివృద్ధి ఈవేళ విశాఖ నగరాన్ని స్మార్ట్ సిటీ పేరట అలానే తిరుపతిని స్మార్ట్ సిటీ పేరట తిరుపతి రైల్వే స్టేషన్ 450 కోట్ల అభివృద్ధి పేరట విశాఖపట్నం రైల్వే స్టేషన్ 450 కోట్ల అభివృద్ధి పేరట ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు కూడా ఈవేళ గుంతకలు గాని కర్నూలు గాని స్టేషన్లు ఎయిర్పోర్ట్ లా తయారు చేసి ఎక్సల్ కిలేటర్లు పెట్టి ఈవేళ స్వచ్ఛ భారత్ లో ఎప్పుడు కూడా నీటిగా ఉండేటువంటి ఈవేళ నిజాయితీగా ఈవేళ నరేంద్ర మోడీ అనేక విధాలుగా 24x7 కరెంట్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కరెంటు వెతల నుంచి తొలగించి 5,600 కోట్లతో అనేక రకాల సబ్స్టేషన్స్ కట్టి గ్రామాల దాకా కరెంటును లో వోల్టేజ్ డ్రాప్ లేకుండా చేసిన ఘనత ఎల్ఈడి బల్బులు ఇచ్చిన వైపు వికేంద్రీకరణకు స్వాగతిస్తూ లేదా శ్రీభాగ్ ఒప్పందం జరిగి 85 ఏళ్ళు గడుస్తున్నటువంటి నేపథ్యంలో సో మరోవైపు దీన్ని అమలు చేయనటువంటి పరిస్థితి పైన లేకపోతే ఆ రోజే జరిగినటువంటి పరిణామాలు అప్పట్లో రాయలసీమకు సంబంధించినటువంటి అవసరాలు వీటన్నిటిపైన ఎంతో మేధోమథనం జరిగినటువంటి నేపథ్యం సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా సో ఈ నేపథ్యంలో తిరుపతిలో కూడా సభ జరగబోతోంది అయితే విశాఖ గర్జన ఎంతగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇటీవల కాలంలో కలకలం రేపిందో మనం చూసాం దాని తర్వాత పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత జరిగినటువంటి 1x1 ఎపిసోడ్స్ అంతా ఈ నేపథ్యంలో తిరుపతి అంశం ఏం కాబోతుందో కూడా డిస్కస్ చేద్దాం మనతోపాటు యానాదయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలానే నాయ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గారు మనతోపాటు లైవ్లో ఉన్నారు పారసారి గారు సారథి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు అలానే మాజీ శాసనసభ్యులు లైవ్లో ఉన్నారు సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో ఉన్నారు కోనెట్టి వెంకటేశ్వరరావు గారు రాయలసీమ జేఏసీ సంబంధించినటువంటి నాయకులు మనతో పాటు లైవ్లో ఉన్నారు సేనాదయ్య గారు మిత్రనే స్టార్ట్ చేస్తాం ఏంటి ఉత్తరాంధ్ర ఎస్ ఉత్తరాంధ్ర సంబంధించి రైట్ ఎస్ రైట్ ఎస్ రైట్ ఏ యానాదయ్య గారు క్లారిటీగా ఉందా యానాదయ్య గారు ఏంటి అసలు తిరుపతిలో సభ జరగబోతోంది అయితే అది శాసనసభ్యులు ఇచ్చినటువంటి పిలుపు సరే స్టేట్ పార్టీ ఈ డైరెక్షనా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా ఆయన తీసుకుని లీడ్ చేస్తున్నారా అనే దానిపైన ఒక క్లారిటీ ఉండాల్సిన పరిస్థితి ఉంది ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు చూసాం సో నెక్స్ట్ రాయలసీమలో కూడా దృష్టి పెట్టారా ఇట్లాంటి సభలు లేకపోతే ర్యాలీలు గర్జనలు లాంటివి అది తిరుపతితో మొదలు కాబోతోందా ఒకటి పేరాల్లో ఉన్న పెద్దలకి ఐనెస్ ప్రేక్షకులకి అందరికి నమస్కారం ఇప్పుడు స్వచ్ఛందంగా అందరి ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఎప్పుడైతే రాయలసీమ ఇప్పటికే చాలా సార్లు నష్టపోవడం జరిగింది ఒకప్పుడు రాయలసీమలో ఉన్న రాజధాని వదులుకోవడం జరిగింది రాయలసీమలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నాయి హైదరాబాద్ డెవలప్ చేసి హైదరాబాద్ వదులుకున్నాం
ఈ రోజు రేపు పొద్దున్నే అమరావతి అని చెప్పి అంతా తీసుకొచ్చి రేపు అమరావతి నుంచి తరిమేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. మరి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, మా రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలి. మా రాయలసీమ కూడా ఒక రాజధాని వచ్చేటప్పుడు వీళ్ళందరూ అడ్డుకోవడము, గతంలో తిరుపతి వరకు పాదయాత్ర చేసేటప్పుడు కూడా మేము మౌనం పాటించాము, కానీ ఈ రోజు రెచ్చగొట్టి అసలు ఈ పరిస్థితి తీసుకొచ్చి అమరావతి తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కానీ బాగుపడే అవసరం లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా అమరావతిలో ఒక్కటే డెవలప్ చేయాలి అనేటటువంటి పరిస్థితి తీసుకురావడం, ఇదే విధంగా ఈ రోజే అమరావతిలో ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఇళ్ల స్థలాలు కూడా ఈయనకుండా ఉన్నటువంటి పరిస్థితి వస్తే రేపు పొద్దున్నే అమరావతి డెవలప్ అయిపోతే మమ్మల్ని రాయలసీమ వాళ్ళు కానీ చిన్న కొల్లాల వాళ్ళు అక్కడికి అడుగు పెట్టించేటటువంటి పరిస్థితి. ఈ రోజు అభివృద్ధి చెందిన తర్వాత హైదరాబాద్ లో తరివేశారు, రేపు పొద్దున్నే అమరావతి నుంచి తరివేసిన ఆశ్చర్యం లేనటువంటి పరిస్థితి రాయలసీమలో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం రాయలసీమ అభివృద్ధిని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయిందని, వీళ్ళు చేసేటటువంటి అమరావతి రెచ్చగొట్టేటటువంటి విషయాన్ని ఈరోజు రాయలసీమలో ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ సంఘాలుగా కానీ అందరూ కూడా అర్థమైపోయింది. కాబట్టి మన రాయలసీమను మనం కూడా కాపాడుకోవాలి, రాయలసీమ అభివృద్ధి, రాయలసీమ కూడా రాజధాని రావాలి. ఎందుకంటే బీజేపీ కూడా చెప్పిండది కర్నూలులో హైకోర్టు పెట్టాలనేటటువంటి పరిస్థితి, రెండోది బీజేపీ కూడా రాజధానులు రాష్ట్రానికి సంబంధించిన విషయమన్నా కానీ కేవలం ఎన్నదే గారు హైకోర్టు కర్నూలులో పెడితే మొత్తం రాయలసీమ కి న్యాయం జరిగినట్ట. సో దాది ఒకటే పరిష్కారమా? ఒకటి మూడు ప్రాంతాలలో మూడు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంకొకసారి మళ్ళీ ఇడిపోయేటటువంటి ప్రమాదం రాదు. అన్ని ప్రాంతాలలో రాజధానికి సంబంధించిన సెక్టార్స్ అన్ని జిల్లాలలో కూడా పెట్టాలనేటటువంటి అన్ని ప్రాంతాల్లో ఒక పెట్టాలనేటటువంటిది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిందంటే జిల్లాను యూనిట్ గా తీసుకోవాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటటువంటిది. అన్ని ప్రాంత మూడు ప్రాంతాల్లో రాజధానికి సంబంధించినప్పుడు ఇంకొకసారి ఈ డివైడింగ్ పరిపాలన వల్ల రాయలసీమలు తరిమేయడము లేకపోతే ఉత్తరాంధ్రాలను తరిమేయడము ఈ విధమైనటువంటి పరిస్థితి రాదు. మరి అన్ని దగ్గరలో కూడా అందరూ కూడా మనోభావాలు దెబ్బతినకుండా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే ఆస్కారం ఉంది. దీన్ని ఏమైందంటే ఇప్పటి వరకు కూడా రాయలసీమ చాలా నష్టపోయడం జరిగింది. మరి రాయలసీమ వాళ్ళు అత్యధికంగా ముఖ్యమంత్రులు ఉన్నా గానీ రాయలసీమ నష్టపోయిన పరిస్థితి. కాబట్టి ఈ రోజు మా శాసనసభ్యులు కానీ ప్రజా సంఘాల వాళ్ళు కానీ జేఏసీలు ఏర్పాటై వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రాయలసీమ అభివృద్ధిని మనం కూడా రాయలసీమ చైతన్యం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎడదీసేటప్పుడు కూడా ఎడదీసినాక గమ్ము నుండి ఎడదీసినాక సమైక్యాంధ్రాన్ని ఉద్యమం రైట్ 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 చూసాం సార్. అప్పుడున్న పరిస్థితులను కూడా నేను కూడా ఫీల్డ్ లెవెల్లో చూసాము. సరే ఒక విధంగా మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, సో నిజంగా ఇప్పుడే ఎందుకు ఈ లైన్ ఎత్తుకోవాలనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేయాల్సినటువంటి అంశం. పార్సాది గారు ఏం చెప్తారు తిరుపతి నుంచి ఒక విధంగా తిరుపతిలో అక్కడ సభ పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం, విశాఖ గర్జన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలని. ఇవాళ మీ పార్టీ అధ్యక్షులు గారు కూడా రాయలసీమలో పర్యటించారు, ఈ నేపథ్యంలో కూడా వారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి చూసాం రాయలసీమకు సంబంధించినటువంటి అంశంలో. ఏంటి ఏం జరగచ్చు అనుకుంటున్నారు? సో ఇక్కడ కూడా గర్జనలు సభలు సమావేశాలతో వికేంద్రీకరణకు సంబంధించినటువంటి అంశం పైన మిగిలినటువంటి పార్టీలు కావచ్చు లేదా మీలాంటి వారు కూడా దీనిపైన ఒత్తిడి అయ్యే గురయ్యేటువంటి పరిస్థితులు వస్తాయా? నమస్కారం అండి, అందరికి నమస్కారం. చాలా సింపుల్ అండి. ఈరోజు తెలుగుదేశం చేసినా వైఎస్ఆర్సీపీ చేసినా ఈ రెండు పార్టీలు ఏం చేసినా కూడా కేవలం రాజకీయ కోణంతో మాత్రమే, రాజకీయ లబ్ధి కొరకు మాత్రమే మొత్తం అంతా సభలు చేసినా గర్జన సభలు చేసినా ఏం చేసినా చేస్తున్నాయనేటువంటిది యావత్తు ప్రపంచానికి ఆంధ్ర ప్రజలకు కూడా అందరికీ కూడా తెలుసు. ఈ ఛానల్స్ లో ఛానల్స్ వాళ్ళ వాళ్ళకి ఏవి ఫేవరబుల్ గా ఉన్నాయి, పేపర్స్ ఏ విధంగా ఫేవరబుల్ ఉన్నాయనేటువంటి మాటలే మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ నిజమైనటువంటి యొక్క ప్రజా పరిపాలన చేస్తూ ప్రజల్ని డెవలప్మెంట్ చేస్తూ అలాగే అందరికీ కూడా పదవులు కల్పించి ఇండస్ట్రీస్ వచ్చేటువంటి యొక్క విధానం చేసి రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణం తీసుకొని రావడం ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. భారతీయ జనతా పార్టీ సింపుల్ ఒకటే, ఏ రోజైనా కూడా ఒకే మాట మీది, ఆ రోజు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి మీరు రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. ఆమోదమైంది. ఆమోదమైనప్పుడు కూడా వైఎస్ జగన్ గారు ఆ రోజు 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు ఉంటే కూడా మంచిది, భవిష్యత్తులో బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ అప్పుడు ఆయన ఒక చిన్న మెలిక కూడా పెట్టారు, నేను మిగతా ప్రాంతాల నుంచి చిచ్చు పెట్టదలుచుకోలేదు కాబట్టి నేను ఇది చేస్తున్నాను అనేటువంటి ఒక మెలికను కూడా అక్కడ పెట్టారు. సరే, అది కూడా మనం వాస్తవమే అనుకుందాం, ఆయన హాఫ్ అధికారితోనే ఒప్పుకున్నాడు అనుకుందాం. తర్వాత రెండు దురదృష్టాలన్నీ ఎందుకు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు వెంటనే దాన్ని సరిగ్గా మొత్తం అంతా ఫ్లాట్స్ డివైడ్ చేసేసి 5 సంవత్సరాలు లేట్ చేయాల్సిందే అవసరం లేదు.
వచ్చినటువంటి డబ్బులు చాలా వచ్చాయి. దాదాపు కేంద్రం నుంచి ఒక 2,500 కోట్లు, సెస్ నుంచి 4 రూపాయలు పెట్రోల్ సెస్ నుంచి దాదాపు 9,000 కోట్లు, తర్వాత బాండ్ల నుంచి సుమారు 9,000 కోట్లు ఇన్ని కోట్లు వచ్చినా కూడా రోడ్స్ వేసేదానికి, కాలువలు వేసేదానికి, ఫ్లాట్లు డివైడ్ చేసేదానికి మీన మేషాలు లెక్క పెట్టిండేటువంటి దానికోసం ఈ రాష్ట్రానికి కర్మ పట్టింది. కాబట్టి మొట్టమొదట తెలుగుదేశంది ఆ యొక్క తప్పు. అదైన తర్వాత జగన్ గారు వచ్చారు. సరే నువ్వు 3 రాజధానులు చెయ్యాలి అనుకున్నావని అనుకో, దానికంటే ఒక పద్ధతి ఉంటుంది కదా. అక్కడ ఇచ్చిండేటువంటి చంద్రబాబు నాయుడు కాదు, ఈ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. అక్కడ ఆ రోజు మీరు సపోర్ట్ చేసిండేటువంటిది జగన్, ఒక రాష్ట్రంలో ఉండే ప్రధాన ప్రతిపక్ష నేత. ప్రజాస్వామ్యము, రాజ్యాంగ బద్ధము, రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసేటువంటి యొక్క మాటలు ఎందుకు మీరు నిలుపుకోలేకుండా ఉన్నారు? మీరు ఆ రోజు చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఇప్పుడు మార్చాలా? రాజ్యాంగబద్ధంగా మార్చడానికి ఏం అవకాశం ఉంది? మీరు మళ్ళా ఒక తీర్మానం చేసి మీరు మళ్ళా రాష్ట్రపతికి పంపించాలా, అక్కడ ఆమోదం అయితే తప్ప అది జరిగేటువంటి పని లేదు. అయితే ఇది దీంట్లో ప్రత్యేకంగా ఈ యొక్క అమరావతి రాజధానిలో ఉండేటువంటి యొక్క టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే, రాజధాని యొక్క భూముల కోసము ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో సిఆర్డిఏ చట్టాన్ని తీసుకుని వచ్చి రైతులందరికీ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మా చంద్రబాబు నాయుడు కాదు, జగన్ కాదు, మోడీ గారు కాదు, ఇంకెవరు కాదు, రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక పిలుపిచ్చినప్పుడు దాంట్లో దాదాపుగా ఇన్ని ఎకరాలు ఇచ్చినప్పుడు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ప్రకారం ఒక కాంట్రాక్ట్ పద్ధతి ప్రకారం నీకు ఇంత ఇస్తాము, డెవలప్ అయ్యేటువంటి ప్లాట్ లో ఈ విధంగా నీకు కొంత భూమి ఇస్తాము అనేటువంటి కండిషన్ మీద ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసింది. నువ్వు తర్వాత వచ్చిన తర్వాత హు ఆర్ యూ టు దట్ అబ్జెక్ట్? నీవు దాన్ని చెయ్యాలనుకుంటే ఏం చేయాలా? రెండు పార్టీల మీద జరిగిండేటువంటి కాంట్రాక్ట్ ఉంటుంది అని వాళ్ళతో నువ్వు మాట్లాడి నువ్వు వాళ్ళకి ఏదన్నా మెప్పించి ఇది కాదులేండి, నీకు ఇంకా ఎక్కువ నేను డెవలప్ చేస్తాను, రాజధాని ఇక్కడ వచ్చినా లేకపోయినా సరే మిగతావన్నీ నేను డెవలప్ చేస్తాను, నీకు ముందుకన్నా కూడా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేట్లుగా చేస్తాను, లేకపోతే ఇండస్ట్రీస్ వచ్చేట్లుగా చేస్తాను, లేదా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడ పెట్టేదానికోసం చేస్తాను అనేటువంటిది నువ్వు వాళ్ళతో మెప్పించి చేస్తే అప్పుడు నువ్వు నిజమైన ప్రజాస్వామ్యవాది, నిజమైనటువంటి ముఖ్యమంత్రి. అలా కాకుడు కేవలం రాజకీయం కోసమే. ఇక్కడ ఒకటేనండి, రాష్ట్రంలో అనేక రకాలైన ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, రకరకాల భూ కబ్జాలు, ఇట్లాంటి మాఫియాలన్నీ కూడా జరుగుతున్నాయనేటువంటిది జగత్ దృష్టం. వాటిని ప్రజల్లో ఉండకుండా చేయడానికి ఏదో ఒక సమస్య మీద అటు వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ మొత్తం అంతా కూడా దీనికి సంబంధించి నిరంతరం ప్రచారం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ తరఫున మేము అమరావతి రాజధానిగా ఉండాల్సిందేదే. హైకోర్టు అనేటువంటిది రాజధానికి, హైకోర్టుకి డిఫరెన్స్ ఉంది. చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ఇక్కడ రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల హైకోర్టు అనేటువంటిది వేరే ప్రదేశంలో ఉంది. సో రాయలసీమలో శ్రీభాగం ఉడంబడిక ప్రకారం వచ్చిందేటువంటి దానికోసం మనం చెయ్యాలి అనుకున్నాం, మేము దానికి కట్టుబడి. రైట్ రైట్, చూద్దాం సార్. అంటే మీరైతే హైకోర్టు అనే అంశానికి మాత్రం కట్టుబడి ఉంటున్నారు, మిగిలినటువంటి అంశాల్లోనే మీకున్నటువంటి అభ్యర్థులు. కానీ క్రమంగా సీమకు సంబంధించి పూర్తిగా రాజధాని అన్నీ ఒకే ప్రాంతంలో ఉండాలి అనేటువంటి లైన్ వచ్చినప్పుడు అప్పుడు మీరు ఖచ్చితంగా మీ వర్షన్ బయటకు చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది అనుకుంటా. ఎస్, సప్తగిరి ప్రసాద్ గారు ఏంటి రైతులకు అక్కడ భూములు ఇవ్వమని మేము చెప్పలేదు, రైతులకు డెవలప్ చేసి ఇవ్వని చెప్పలేదు. ఆ రైతులు పాపం డెవలప్ చేయించుకొని వాళ్ళకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు రెచ్చగొట్టేసి మీకు అది పోతుంది ఇది పోతుంది. రైట్ సార్, ఆ అవకాశం వాళ్ళకి క్లియర్ గా వాళ్ళకి డెవలప్ చేసి వాళ్ళ ఫ్లాట్ వాళ్ళకి ఇచ్చేదానికి సిద్ధము. అమరావతి కూడా రాజధాని ఉంటది, అమరావతి నుంచి రాజధాని ఎటువంటి పంపించడం లేదు. అది ఆ ప్రాసెస్ అభివృద్ధి కాదు సార్, జరుగుతూ ఉంటుంటే కొంత జరుగుతూ ఉంటుంటే పరిస్థితి ఉండేది కాదు, కంప్లీట్ గా ఆగిపోయి మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆలస్యం చేసిందే కారణంగా ఈ కర్మ వచ్చింది. మీరు కూడా ఒకవైపు అది ఏమన్నా డిస్కస్ చేద్దాం సార్, మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎస్ ప్లీజ్, వద్దాం సార్, వద్దాం. ఎస్ ఎస్, యానాదయ్య గారు, మీరు చేసినటువంటి లోపాలేంటి, వాళ్ళు చేసినటువంటి అన్ని డిస్కస్ చేద్దాం. సప్తగిరి ప్రసాద్ గారు ఏం చెప్తారు, తిరుపతి కేంద్రంగానే సభ జరగబోతుంది 29న. సో మీరు కూడా అక్కడ నుంచి విద్యార్థి నాయకుడి నుంచి ఇప్పుడు రాష్ట్ర నాయకులుగా ఎదిగారు. సో పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఆ గర్జనలు ఇవన్నీ కూడా రాయలసీమకు పాకినప్పుడు సో ఆటోమేటిక్గా టీడీపీ ఒకటే ఏకైక రాజధాని అనేటువంటి అంశంతోనే ఉన్నారు. సో ఇప్పుడు మీ మీద కూడా ఒత్తిడి వచ్చేటువంటి పరిస్థితులు రాబోతున్నాయా సార్? ముఖ్యంగా ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ, అదే విధంగా ఐ న్యూస్ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సింపుల్ లాజికల్ క్వశ్చన్, నేను ఒకటే అడగదలుచుకున్నా, 3 రాజధానుల బిల్లుని
జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో నుంచి విత్డ్రా చేసిన తర్వాత మూడు రాజధానుల ప్రస్తావన ఎక్కడుంది మీరు ఒక చెప్పండి. హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అమరావతికిలో రైతులకు ఇచ్చినటువంటి సిఆర్డిఏ చట్టంలోని అగ్రిమెంట్ ప్రకారం రాజధానిని ఎక్కడ ఆపేసినటువంటి పనులు అక్కడి నుండి స్టార్ట్ చేసి 6 మంత్స్ లోపల కంప్లీట్ చేసి హైకోర్టు తెలియజేయండి అని చెప్పి చాలా స్పష్టమైన తీర్పు ఒకటి ఎగ్జిస్టెన్స్ లో ఉంటే జడ్జిమెంట్ స్టాండింగ్ జడ్జిమెంట్ ఆఫ్ హైకోర్టు ఒక పక్క జడ్జిమెంట్ ఉంటే మరో పక్క నువ్వు బిల్లును కూడా విత్డ్రా చేసేసిన తర్వాత మూడు రాజధాని బిల్లు విత్డ్రా చేసినావు కదా మరి ఇంక ఏ మార్గంలో మూడు రాజధానులు కడతావో ఇంకా నాకు $100,000 ప్రశ్న. ఊరికా మూడు రాజధానులు కట్టేస్తాను మూడు రాజధానులు కట్టేస్తాను నువ్వు పులివెందుల బస్ స్టాండే కట్టలేదు సక్రమంగా నువ్వు మూడు రాజధానులు ఎక్కడికి వెళ్ళి కడతావు. నేను చెత్త ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు కట్టగలవా విల్ లా పర్మిట్ చట్టం ఒప్పుకుంటుందా హైకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉందా బాబు స్పష్టంగా అడంక నువ్వు సుప్రీంకోర్టుకి అప్పీలుకో అక్కడ నుండి తెప్పించుకో అది ఎప్పుడు వచ్చేది అది ఆ సుప్రీంకోర్టులో నీ పిటిషన్ అడ్మిట్ అయ్యేది ఎప్పుడు అది అడ్మిట్ అయింది సప్తగిరి ప్రసాద్ గారు నవంబర్ 1న విచారణకు కూడా తీసుకున్న పరిస్థితి నవంబర్ 1న విచారణకు వచ్చేది దాని మీద వాద ప్రతివాదం వినేది ఎప్పుడు ఈ లోపల నీ పుణ్యకాలం గడిచిపోయి నీ పులివెందుల బస్ స్టాండ్ కూడా ఎత్తిపోయేటట్టుందే నువ్వు గట్టిగా ఇప్పుడు విశాఖలో గర్జిస్తాను ఇప్పుడు తిరుపతిలో గర్జిస్తానంటే మేము వద్దలేదని పెట్టిన మా హక్కు లేదు గర్జించండి బలంగా గర్జించండి. నేను ఒకటి అడిగేది ఒకటి ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మీ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఒక ర్యాలీ సభ పెట్టారు సో మేధావులు మూడు రాజధానులు ఆకాంక్ష కోరుకునే వాళ్ళందరూ కూడా రావాలని పరిస్థితి సార్ ఎవరి కోరికలు వారికి ఉంటారు సార్ మూడు రాజధానులు అది ఆయన కోరొచ్చు ఆయన స్వేచ్ఛ ఉంది ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క కోరిక ఉంటుంది అంతెందుకు కాణిపాకలు నా సొంత ఊరులో రాజధాని కావాలని నేను మాట్లాడేటువంటి హక్కు ఉంది నాకు కానీ పాసిబిలిటీ ఉందా చెప్పండి తిరుపతిలో రాజధాని కావాలని ఆయన కోరుకోవచ్చు సభ పెట్టవచ్చు సభలో మైకెత్తుకుని బలంగా మాట్లాడచ్చు. ముందు నేనేమంటానంటే తిరుపతి రుయాస్పత్రులు పేదల హాస్పిటల్ అది ఆ రుయాస్పత్రులు ఎంఆర్ఐ స్కానింగ్ స్ట్రెచ్చర్లు బెడ్లు వీల్ చైర్లు ఇవి లేవు. ముందు మా తిరుపతి ఎమ్మెల్యే గారిని అది అడుగుతున్నా అయ్యా ఎమ్మెల్యే గారు గడప గడపకి పోయి ప్రశ్నలు సమాధాన సమస్యలు అడుగుతున్నారు కదా నేను చెప్తున్నా ఈ చర్చ ద్వారా స్విమ్స్ లో కనీసం పేషెంట్లకు బెడ్లు లేనటువంటి పరిస్థితి స్ట్రెచ్చర్లు లేనటువంటి పరిస్థితి వీల్ చైర్ లేనటువంటి పరిస్థితి కింద పడుకోబెట్టి వైద్యం చేసేటువంటి పరిస్థితి ఇవన్నీ తీర్చిన తర్వాత మీరు పెద్ద సప్తగిరి ప్రసాద్ గారు రాయలసీమ ప్రజలు కోరుకోవట్లేదా హైకోర్టు లేదా వికేంద్రీకరణ ద్వారా చెప్తున్నా రావాలి న్యాయ రాజధాని కావాలని అక్కడ వాళ్ళు అనుకోవట్లేదా వద్దనుకుంటున్నారా? నేను ఒకటి చెప్తున్నా నా రాయలసీమ ప్రాంత ప్రజలు నా రాయలసీమకి రాజధాని ఏం సార్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకొస్తానని చెప్పి చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని రాయలసీమ వాదికి నేను సపోర్ట్ చేస్తాను. పైగా ఇంకోటి కూడా టీడీపీలో ఉన్నారు మీరు టీడీపీలో ఉన్నారు అదే చెప్తున్నా బ్రింగ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను క్యాన్ యూ బ్రింగ్ ఏ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ టు ది రాయలసీమ రాయలసీమకి పరిపాలనా రాజధానిని తీసుకొస్తానని చెప్పేటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా? నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను హైకోర్టు తీసుకొస్తే మాకు 4 జిరాక్స్ షాపులు 4 టీ అంగుళ్ళు దప్పించి ఇంకేమీ రాదు ఇది పక్క ఇది యథార్థము. మీరు అలాంటప్పుడు సప్తగిరి గారు అలాంటప్పుడు వెంకటేశ్వర గారు లెట్ మీ కంప్లీట్ నేను అడుగుతున్నాను ఇప్పుడు హైకోర్టును అవమానించలేదు హైకోర్టు జడ్జిని అవమానించలేదు డెరగేటరీ కామెంట్స్ నేను చేయటం లేదు. నేను చెప్పేది ఏంటంటే నా ప్రాంతానికి హైకోర్టు వస్తే కేవలం జిరాక్స్ షాపులు వస్తాయి జిరాక్స్ షాపులు తప్పించి అసెంబ్లీ ముట్టడి చేస్తున్నప్పుడు హైకోర్టు ప్రకటించవచ్చు కదా వినండి వెంకటేశ్వర ఆవేశపడ్డేటప్పుడు నా ప్రాంతానికి శాసన రాజధాని అదే విధంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే అడ్మినిస్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుంది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. పైగా ఇంకోటి కూడా చెప్తున్నాను కేవలం ఒక హైకోర్టును తీసుకొచ్చేసి దీనికి రాజధాని అని పేరు పెట్టేసి ఇది డెవలప్ అయిపోతుందంటే వినడానికి నమ్మడానికి
మేము సిద్ధంగా లేము. నేను అడుగుతున్నా మా నాయకుడు ఒక్క సెకండ్ ఒక కియా మోటార్స్ తెచ్చాడు, 6,000 మందికి ఉద్యోగాలు వచ్చింది, 60,000 మంది పరోక్షంగా ఉద్యోగం వచ్చింది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాను, మీకు చేతనైతే ఇంకొక ఫ్యాక్టరీ తీసుకొచ్చాయి, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తాను. రాయలసీమ సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న కరువు కావచ్చు, ప్రాజెక్టులు లేదా వలసలు, నిరుద్యోగం, ఇవన్నీ కూడా అంశాలు ఖచ్చితంగా పారిశ్రామికీకరణ లాంటివి, అవి కూడా మాట్లాడదాం. ఎస్ వెంకటేశ్వరరావు గారు, ఏంటి అసలు మీరు రాయలసీమ జేఏసీలో వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితుంది, సో ఈ కోణంలో మీరు అసలు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఉంది, పార్టీల నుంచి చూసినప్పుడు పార్టీలకు అతీతంగా చూస్తే ఏం కోరుకుంటున్నారు? మేము అన్ని రాజకీయ పార్టీలను ఒకటే కోరుతా ఉన్నాం సార్, శ్రీబాగ్ ఒడంబడికలో రాజధాని లేదా హైకోర్టు, ఆ రెండిటిలో రాయలసీమ వాసులు ఏది కోరితే అది ఇవ్వాలన్నటువంటిది అక్కడ ఉన్నటువంటిది ఒప్పందంలో. అయితే ఈరోజు టీడీపీ గవర్నమెంట్ లో మనం చూసాం, మా ఒపీనియన్ ఏమి తీసుకోకుండా కనీసం రాయలసీమ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళతో ఎలాంటి డిస్కషన్ జరగకుండా ఆ రోజు అమరావతిలో రాజధాని పెట్టడం జరిగింది. అయితే 2018లో వాళ్ళు మేము చేసిన ఉద్యమ ఫలితంగా హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు ఆయన జిరాక్స్లు మిషన్లు వస్తాయని చెప్పారు. మరి జిరాక్స్ మిషన్లు వస్తాయన్నప్పుడు హైకోర్టు మా మొహాన వడేయచ్చు కదా కర్నూలుకు? మేము అడుగుతా ఉన్నాం కదా హైకోర్టు కోసం, మేము 2018 నుంచి ఈ రోజు వరకు ఉద్యమం చేస్తా ఉన్నాం. న్యాయ రాజధాని అవన్నీ కూడా నేడు వైసీపీ వచ్చిన తర్వాత తెరమీదకి వచ్చినటువంటి అంశాలు అయినప్పటికీ కూడా మేము మొదటి నుంచి అడుగుతా ఉన్నటువంటిది 2018 నుంచి కూడా నేటి వరకు మేము హైకోర్టు కోసం ఉద్యమం చేస్తా ఉన్నాం కర్నూలులో. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారితో మరి ఒక ప్రకటన ఇప్పించవచ్చు కదా, అమరావతిలో నుంచి 2-4 జిరాక్స్ ట్యాబ్లు పోతే మనకేమవుతుంది లేండి, మనం హైకోర్టు కర్నూలుకి ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే అయిపోయేది. రెండో పాయింట్ సార్, శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నది 2 ప్రాంతాలు మాత్రమే, 3వ ప్రాంతం లేదు. శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నటువంటిది 1 ఆంధ్ర, 2 రాయలసీమ మాత్రమే. అది ఏది జరిగినా ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల మధ్యన విభజన జరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల్లో ఉన్నటువంటి ఒక అంశం తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జుడిషియల్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని చెప్పేసి 3 రాజధానులు ఉన్నటువంటిది తెరమీదకి రావడం జరిగింది. అయితే ఇక్కడ 3 రాజధానుల్లో మేము అక్కడక్కడ ఏదో కొంత గొప్ప మేము దాన్ని ఎందుకు ఆహ్వానిస్తున్నాము అంటే కనుక 3 రాజధానుల అంశాన్ని కనీసం 3 రాజధానులకు సంబంధించి ఎప్పుడన్నా మేము సపోర్ట్ గా ఉంటున్నాము అంటే అది ఒకటే అంశం. మేము 2018 నుంచి నేడు వరకు కూడా హైకోర్టు కోసం పోరాడుతా ఉన్నాం. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ, ఆ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉంది, నేడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉంది, నేటికి కూడా కర్నూలులో హైకోర్టులో మేము చేస్తున్న ఉద్యమానికి టీడీపీ అధినేత నుంచి కానీ లేదా టీడీపీలో కింది స్థాయి నాయకుల నుంచి కానీ మాకు మద్దతు దొరకలేదు. సో ఆ కోణంలో మేము సరే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఏదో మనకి ఇక్కడ జుడిషియల్ క్యాపిటల్ ఇస్తా ఉంటుంది కదా అని చెప్పేసి మేము అక్కడ స్వాగతిస్తా ఉన్నాం. అయితే శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నది మాత్రం 2 ప్రాంతాలు, అది రాయలసీమ ఆంధ్ర. అలాగే శ్రీబాగ్ ఒప్పందంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మేము శ్రీబాగ్ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం అని చెప్పారు. మరి నిజంగా శ్రీబాగ్ ఒప్పందం పరిగణలోకి తీసుకుంటే అక్కడ నీళ్లు ప్రాజెక్టుల అంశం ఉంది, అలాగే శాసనసభ స్థానాల పెంపు అనేటువంటి అంశం ఉంది. ఈ 2 అంశాలపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ స్థానాలు అనేది వాళ్ళ పరిధిలో లేదులేండి ప్రస్తుతానికి అయితే, అది నిర్ణయం లేకపోయినా కనీసం వాళ్ళు కేంద్రంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా సార్. ఇప్పుడు శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పేసి ఆయన అసెంబ్లీలో మాట్లాడారు కదా ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దానికి కట్టుబడి దానిపైన కేంద్రంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా. అలాగే ఇంకొక ప్రధానమైన అంశం సార్, ఇప్పుడు వాళ్ళైనా వీళ్ళైనా ఏమంటున్నారు, మేము 3 రాజధానులు వద్దని టీడీపీ అంటుంది, 3 రాజధానులు కావాలని వైసీపీ అంటుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు మీరు రాజధాని ఇస్తారా హైకోర్టు ఇస్తారా, ఈ రెండింటిలో రాజకీయ పార్టీలు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా రాయలసీమలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రాజెక్టులు, ఎన్నో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చెప్పారు, కానీ ఇద్దరు కూడా ఆ అంశాన్ని అవసరానికి రాజకీయ కోణంలో వాడుకుంటున్నారు తప్ప నిజంగా వాస్తవిక కోణంలో ఏ రోజు కూడా ఆ అంశానికి సంబంధించి వాళ్ళు మళ్ళీ లేవనెత్తడం లేదు. ఈరోజు పరిశ్రమల గురించి మాట్లాడుతా ఉన్నారు, ఒక్క పరిశ్రమ కియా వచ్చినంత మాత్రం రాయలసీమ అంతా ఏమైపోదు, అలాగని చంద్రబాబు నాయుడు గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు తీసుకొస్తే ఇక్కడ పెట్టడం పరిస్థితి, పారిశ్రామిక రాయితీలు ఇప్పుడు రైట్ యూత్ కోణంలో ఏంటి సప్తగిరి గారు, మీరు చాలా అవహేళనగా 2 జిరాక్స్ షాపులు 2 షట్టర్లు వస్తాయి అనేటువంటి కామెంట్స్ కరెక్ట్. అమరావతిలో ఒకటి, అమరావతిలో ఇప్పుడు ఉండేది కూడా టెంపరీ 2 వెహికల్ షెడ్లు, 6 జిరాక్స్ మిషన్ కూడా లేదు. 6 జిరాక్స్ తీసుకోవాలంటే విజయవాడకి రావాలి, లేదంటే ఎవరైనా ఆఫీస్ లోపల అడుక్కోవాలి తప్ప టీ ఉండదు అమరావతిలో. బుర్దగుంతలు తప్ప, కంప చెట్లు తప్ప, లోపలికి భరించిపోతే బయట కాపలా ఉండేవాడికి అక్కడ ఒకసారి చూడండి,
అమరావతి పోవాలంటే రోడ్డు లేదు. 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటా వచ్చి ఓటు నోటు కేసులో ఇరుక్కుపోయేసి పరిగెత్తా వచ్చి ఒక్క రోడ్డు వేసిన పరిస్థితి లేదు. ఈ రోజు అమరావతి పోయేదానికి ఒక రోడ్డు లేదు 4 సంవత్సరాలలో కనీసము. ఇక్కడ యానాదయ్య గారు మీరు కాదు, మీరు మీరు వచ్చిన తర్వాత అదే పార్సాద్ గారు అడుగుతున్నది, మీరు వచ్చిన తర్వాత కొన్ని చేసి ఉండొచ్చు కదా అనేది ఒక అంశం. రెండవది కాదు, మీరు వచ్చిన తర్వాత అయినా సరే రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో రైతులకు చేయాల్సింది, నమ్మకం కల్పించాల్సిందని కొన్ని చేస్తూ తర్వాత వాళ్ళని అంగీకరించే విధంగా ప్రయత్నం చేస్తుండొచ్చు. అలాంటి ప్రయత్నం జరగలేదు. మీరు అంటున్నట్లుగా టీ షాప్ కూడా లేదు అన్నారు. సరే మీరు కూడా 3.5 సంవత్సరాల నుంచి ఉన్నారు, మరి ఏంటి పరిస్థితి? మేము రైతులను పిలిపించి చాలా సార్లు ముఖ్యమంత్రి గారు రైతులతో మాట్లాడాలని చాలా సార్లు మా మంత్రులు ఎన్ని పిలిపిస్తే అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కీలకమైన లీడర్లు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళ రియల్ ఎస్టేట్ భూములన్నీ ఈ పేదవాళ్ళకి చెందిన రైతులన్నీ 1 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నటివన్నీ కూడా రాజధాని రాకముందే వీళ్ళందరూ లోపాలకారుగా మొత్తం ఆడ ఉన్నటువంటి దాదాపు 50,000 ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కొనేశారు. పేదలని వాళ్ళకి తెలియదు పాపం రాజధాని వస్తుంది. ఒరిజినల్ రైతులు లేరు కదా ఇప్పుడు, అంతా బినామీ రైతులు రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీకి చెందిన లీడర్లు కొన్నారు. ఆ ఉన్న ఒకరిద్దరు ఒరిజినల్ రైతులు ఉండగా వాళ్ళు రానియడం లేదు. మీరు పోయినారంటే మీకు ఏదో చేసేస్తారు, మేము మొత్తం రాజధాని ఇడికే తెస్తాము, మిమ్మల్ని అందరినీ ఇంద్రభవనంలో దీన్నే శ్రీలంక తెచ్చి పెడతాము, ఇక్కడే సింగపూర్ తెచ్చి పెడతాము, ఇక్కడే అన్ని తెచ్చి పెడతాము. అప్పుడు బ్యానర్ లేచి మొత్తం డిజిటల్ చూపించారు కదా, అది చూపించారు. మేము ఆ రోడ్డు వేస్తామని దేని మీదనే కోర్టే కనీసం అక్కడ ఉండే ఇండ్లు పేదలకు ఇస్తామనే కోర్టుకి కనీసం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టు వ్యాపించడమే. ఎక్కడ డెవలప్ కానీ చంద్రబాబు నాయుడు గారికి కేవలం ఆ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనాన్ని అంతా తీసుకొచ్చి ఆ అమరావతిలో డెవలప్ చేసి వాళ్ళ తెలుగుదేశం పార్టీ చెందిన భూములని డెవలప్ చేసి వాళ్ళు బాగుపడాలంతే తప్ప ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడాల్సిన అవసరం లేదు, ఈ రాష్ట్రానికి ప్రజలకు ఈ మంచి జరగాల్సినటువంటి అవసరం లేదనే కదా కోర్టు పోయి ఈ విధంగా రాద్ధాంతరం చేస్తూ ఉండేది. రైతులు ఎప్పుడో చెప్పారు, రైతులకు మేము ఎప్పుడో చెప్పాము ఖచ్చితంగా మీకు ఏదైతే ఒప్పందం చేశారో ఆ విధంగా డెవలప్ చేసి మీ ప్లాట్లు మీకు ఇస్తామని చెప్పి కూడా ఎన్నోసార్లు చెప్పారు. వాళ్ళని రాణిస్తే కదా, నిన్న చూశారు కదా పాదయాత్రలో నిజమైన రైతులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఐడి కార్డులు ఆధార్ కార్డులు బయటికి దీన్నంటే మొత్తం తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడ హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ ఉన్న నాయకులు తప్ప కేవలం 75 మంది అక్కడ రైతు కూలీలను తీసుకొచ్చి రైతుల కింద చూపించారు. ఒక్కరు కూడా రైతులు రోడ్డు మీదకి వచ్చి అమరావతి రాజధాని కావాలని లేదు. ఎందుకనడం లేదంటే నిజమైనటువంటి రైతుల భూములన్నీ ఇల్లు తక్కువ రేటుకి ముందుగా కొనేశారు కానీ వాళ్ళకు కోపం ఉంది. ఆ కోపంతోనే ఆ 29 గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీలు ఆ 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సహా తుప్పు తుప్పోడిచ్చారు. మేము రాజకీయంగా గెలుపోవటం మాకు సపోర్ట్ చేశారు. 3 రాజధానుల అంశం తర్వాతనే అదే అమరావతి ప్రాంతంలో 29 గ్రామాలలో కూడా ఎన్నికలకు పోయినాము. 3 రాజధానులకు ఒప్పుకొని అక్కడ ప్రజలు కూడా ఓకే. సరే ఇప్పుడు మీరు వికేంద్రీకరణ అనక ముందు సరే గెలిచారు, తర్వాత గెలవచ్చు. సో అదొక పూర్తిగా జనరల్ ఎలక్షన్స్ వస్తేనే కదా సరే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు ఏంటి, ఎక్కడ ఉన్నటువంటి వారు ఆకాంక్షలు ఏంటి. 3 రాజధానుల మీదనే ఎన్నికలకు పోతాము. మేము 3 రాజధానులు అన్ని ప్రాంతాల అభివృద్ధితోనే ఎన్నికలకు వచ్చే ఎన్నికలకు పోతామని మేము అంటున్నాం కదా. రైట్. సో అందుకోసమనే ఇప్పుడు ఆ ప్రక్రియలో భాగమేనా, ఆ ప్రక్రియలో భాగమేనా తిరుపతిలో సభ కూడా ఆ ప్రక్రియలోనేనా, ఆ ప్రక్రియలో భాగమేనా తిరుపతిలో సభ కూడా రాయలసీమ అభివృద్ధి కావాలా వద్దా అది మేము అడుగుతున్నాం. రైట్. చూద్దాం సార్, రాయలసీమ అభివృద్ధి కావాలా వద్దా అనేది అధికార పార్టీ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. దానికి ప్రతిపక్షాలు ఎవరు కాదనే పరిస్థితి లేదు, వాళ్ళకున్న కారణాలు చెప్తున్నారు కాబట్టి ఎస్ దీని మీద డిస్కస్ చేద్దాం సార్. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్. రాయలసీమ అభివృద్ధి కావాలా వద్దా, సో ఇదే అధికార పార్టీ నుంచి వస్తున్న ప్రశ్న, ఎందుకంటే ఇదే అజెండా కూడా కాబోతుంది అనేటువంటిది. సప్తగిరి గారు ఏం చెప్తారు దీనికి? రాయలసీమను అభివృద్ధి చేస్తాను అంటే ఎవరైనా బుద్ధుండోడు ఇవ్వడం అవుతాడు సార్? మీరు చెప్పండి సార్, నేను డెవలప్ చేస్తాను, నేను ఇండస్ట్రీ తెస్తాను అంటే మేము వద్దంటామా? నేను చెప్తున్నది ఒక నువ్వు ఈ 3.5 సంవత్సరాల్లో మొన్న దావోస్ పూయొచ్చారు ముఖ్యమంత్రి గారు సతీ సమేతంగా వాళ్ళ టీము పరిశ్రమల శాఖ సెక్రటరీ వాళ్ళు పూయొచ్చారు దావోస్ పూయి కూడా 3 నెలలు అయింది. ఒక అగ్రిమెంట్ ఒక అగ్గిపెట్ట ఫ్యాక్టరీ కట్టేది నాకు అగ్రిమెంట్ ఏదో తెచ్చారు చెప్పండి. నేను చెప్తాను కదా మా నాయకుడు ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పు ఒక కియా వస్తే సరిపోదని చెప్పి చెప్పారు. ఎస్ నేను కూడా ఒప్పుకుంటా, మా నాయకుడు కియాని అనేది తెచ్చాడు. తిరుపతి రేణిగుంటలో ఒక సెల్కాన్ని ఒక డిక్సన్ తెచ్చాడు, ఒక కార్బన్ తెచ్చాడు, ఇవన్నీ మా నాయకుడు తెచ్చాడు. ఈయన ఒక అగ్గిపెట్ట ఫ్యాక్టరీ
ఒక చికెన్ షాప్ తెచ్చి ఒక మటన్ షాప్ చెప్పి ఇదే పెద్ద పెద్ద పరిశ్రమలు, దీనికి మించిన పరిశ్రమలు లేవు అని చెప్తే నమ్మడానికి మేమేమో వెర్రి వెంగళప్పులు అనుకోవడం రెట్ట. నేను ఒకటే సూటికి అడుగుతున్నానయ్యా బాబు, నీ పులివెందులకు బస్ స్టాండ్ కట్టేసే ఫస్ట్, నేను నిన్ను అప్రిషియేట్ ఫస్ట్ నేను వచ్చి దండేస్తా. రాయలసీమను అభివృద్ధి చేస్తారంటే మేము వద్దంటావా? వద్దని నేను సింపుల్ ఒకటి చెప్తున్నా అయ్యా, మా తెలుగుదేశం హయాంలో మేము ఒక మహిళా యూనివర్సిటీ, మా విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారు మహిళా యూనివర్సిటీ తెచ్చాడు, తిరుపతిలో ఒక స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మా నాయకుడు తెచ్చాడు, ఒక బర్డ్స్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ అండ్ డెవలప్మెంట్ అనేసి ఒక కీళ్ళు ఎముకల ఆసుపత్రి మా నాయకుడు తెచ్చాడు. ఏం చెప్పేది, తిరుపతి తెలుగు గంగ నీళ్లు తెచ్చింది మేమేను, తెలుగుదేశం పార్టీ హయాంలో తెచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు ఉద్యమంతో వచ్చింది, రమణారెడ్డి గారు ఉద్యమంతో వచ్చింది, మీ నాయకుడు చంద్రబాబు ఉద్యమాలు రమణారెడ్డి గారు తీసుకొచ్చింది మేమే. పోతిరెడ్డిపాడు 45,000 సపోర్ట్ రాజశేఖరెడ్డి గారు ఏం చేశారు సార్? అది ప్రసాదన్న, ఇప్పుడు మీరు ఒక మాట లేదు, మీకు రాజధాని అన్నీ ఒక పని చేద్దాం. ఇప్పుడు ఎందుకు మీరు అంత టెంప్ట్ అయిపోతారు? ఇప్పుడు ఒక పని చేద్దాం, ఆ మాట ఏంటండి, ఒకసారి కియా అని జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు చెప్పేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చేది చెప్పేద్దాం. అడుగు తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజు అవును అదే చెప్తాం పోయి రైట్ సప్తగిరి గారు, సప్తగిరి గారు, సప్తగిరి ప్రసాద్ గారు, యానాదే గారు, సార్ రాయలసీమకి వచ్చినాటివి అది రావాల్సిన అనే అంశం పైన చాలానే చెప్తున్నాయి. ఎస్, సుదీర్ఘంగా అక్కడి నుంచి ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా రాయలసీమలో జరగాల్సినటువంటి అభివృద్ధి ఆ స్థాయిలో లేదు అనేది రాయలసీమ ప్రాంత వాసుల నుంచే వస్తున్నటువంటి సమస్య కదా. మీరు కూడా ఇవాళ నిరుద్యోగం మీద మాట్లాడుతున్నారు, రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళే, మీరు కూడా విద్యార్థి నాయకుడిగా చాలా పోరాటాలు చేశారు అదే సమస్య పైన. సో ఇంకా జరగాల్సినవి ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ వికేంద్రీకరణతో వస్తుందని వాళ్ళు చెప్పేది కాదంటారా? నేను ఒకటి చెప్తాను సార్, ఇప్పుడు రాయలసీమని జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా అర్జెంట్ గా డెవలప్ చేస్తాంటే మేము వివరణ వద్దనేది అనుకుందా, వద్దంటామని చెప్పండి. ఇప్పటి వరకు 3.5 సంవత్సరాలుగా ఆయన తీసుకుడు ఉన్న ఫ్యాక్టరీని ఆయన షోకాజ్ నోటీసులు పూసేస్తున్నాడు. అమర రాజా ఫ్యాక్టరీ ఒక చారిత్రాత్మక ఫ్యాక్టరీ, కొన్ని వేల మందికి లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి ఇండస్ట్రీకి వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇచ్చి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పంపించి దాన్ని మూసేశారు. జువారి సిమెంట్స్ పైన దాడి చేస్తారు. పరిశ్రమకుడు పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తానన్నటువంటి వ్యక్తి పారిశ్రామికవేత్తల పరుగులు పెట్టిస్తున్నాడు, వాళ్ళు పరిగెత్తన్నారు పారిశ్రామికవేత్తలు ఊర్లో వదిలేసి. ఇటువంటి వ్యక్తి రాయలసీమ డెవలప్ చేస్తాంటే ఏం డెవలప్ చేసా చెప్పుకున్నాడు. నేను చెప్తున్నా కదా దిల్దారుగా చెప్తున్నా, దో ఒక కియా తెచ్చాడు, ఒక సెల్కాన్ తెచ్చాడు, ఒక డెక్సాన్ తెచ్చాడు, నువ్వేం తెచ్చావు చెప్పు. అందుకనే చెప్తున్నా, కనీస అబద్ధం అనేది చెప్పేసింది, తిరుమల కొండ నేను గట్టించినని చెప్పేసి జనాల దగ్గర మీరు మామూలుగా ఇప్పుడు మీ నాయకుడు తిరుమల కొండ జగన్మోహన్ రెడ్డి ప్రసాదన్న మీకు ఒక ప్రశ్న మీరేమన్నారు, జుడిషియల్ రాజధాని కాదు అడ్మినిస్ట్రేషన్ రాజధాని ఇస్తే మాకు సంతోషం అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి చేసేటప్పుడు మన రాయలసీమ ముఖ్యమంత్రిగా రాయలసీమ బిడ్డగా నిన్ను ఇన్ని సంవత్సరాలు గెలిపించి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన నువ్వు రాయలసీమ కూడా ఒక రాజధాని, జుడిషియల్ రాజధాని వద్దు మనకు అడ్మినిస్ట్రేషన్ రాజధాని రాయలసీమకి ఇవ్వమని ఆ రోజు మీరు ఎందుకు అడగలేకపోయారు? అమరావతిపోయారు ఒక మాట చెప్పండి, కనీసం ఇప్పుడు కూడా అంటున్నారు కోర్టు వచ్చారు జిరాక్స్ సెంటర్ వస్తారు, అది కూడా రానియడం లేదే, అది కూడా అడ్డుకుంటున్నారు. ప్రశ్న వేశారు కదా, సమాధానం చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదా, చెప్పండి. రాయలసీమ ప్రాంతం పైన నాకు వల్లమాని అభిమానము ప్రేమ మీకు లేదన్నా, చంద్రబాబు నాయుడు గారి గురించి నేను అడుగుతాను. మీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా వల్లమాలని ప్రేమ ఉంటే చచ్చేవాడైతే ఇది తెమ్మను, లేకుంటే అమరావతి రాయలసీమలో జుడిషియల్ రాజధాని వినండి, హైకోర్టు బెంచ్ ఇన్ తిరుపతి,
మీకు తెలుసులేదో మేము డిమాండ్ ఏంటంటే టీడీపీ అది కూడా కాలేదు కాదు కాదు తిరుపతిలో కావాలని మీరు డిమాండ్ కర్నూలులో పెట్టాలని బీజేపీ అంటోంది. ఎస్ ఏంటి పార్థసారథి గారు, పార్థసారథి గారు ఏంటి అసలు ఇప్పుడు సరే ఇప్పుడు వరకు చిత్తూరు జిల్లా వాసిగా రైట్ ఇప్పుడు ఇంకో విషయం చెప్పండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎందుకు పెట్టించలేపారు ముఖ్యమంత్రి ఆ రోజు ఎందుకు పెట్టించలేకపోయినారు? ఇప్పుడు పెట్టండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు పెట్టండి బెంచ్ పెట్టించలేకపోయారు. ఇప్పుడు మీరు పెట్టండి రైట్ అప్పుడు వాళ్ళు చేయలేకపోయారండి సార్ మీరు చేయండి, వాళ్ళు చేయలేకపోయారు మీరు చేయండి అంట కర్నూలుకి రైట్ 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 పార్థసారథి గారు, పార్థసారథి గారు ఇప్పుడు ఒకరి పైన ఒకరి విమర్శలు ఓకే అవి మనం చూస్తా ఉంటే చాలా కారణాలే చెప్పొచ్చు, కానీ తిరుపతిలో బెంచ్ బెంచ్ పెట్టాలి అనేది టీడీపీ ఆలోచన డిమాండ్ కూడా. ఫస్ట్ రాయలసీమకు వస్తుందంటే రానివ్వండి, ఎక్కడ ఒకటి మనం చదువుకుంటాం మిగతా వాళ్ళు చెప్పండి అది ఎక్కడైనా అనంతపురం అయినా కానీ రాలేదు. కానీ కర్నూలు అనేటువంటిది బీజేపీ కోరడానికి ఏంటంటే శ్రీభాగవడప్పటిలో రాజధాని స్థానంలో ఉండింది, ఆ రాజధాని స్థానాన్ని కోల్పోయింది అనేటువంటి ఒక బాధ ఉంది కాబట్టి అక్కడ జుడిషియల్ క్యాపిటల్ అయినా రావాలనేటువంటి ఒక కాన్సెప్ట్. ఒకవేళ ఇప్పుడు రాయలసీమ వాసులందరూ కలిసి కూర్చొని ఇక్కడ కర్నూలు వద్దులేండి మీ కడపలో పెడదాం సెంటర్ లో ఉంటుంది లేకపోతే అనంతపురం అయితే అంతా సెంటర్ లో ఉంటుంది అనుకుంటే మంచిదే, అది మనం డిసైడ్ చేసుకుందాం. రాయలసీమకు వచ్చేట్లు కాబట్టి ఫస్ట్ రానివ్వండి అదొకటి. రెండవది ఇక్కడ దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ప్రజలారా, ఈ రెండు పార్టీలు కూడా ఈ బూచిని చూపించి అసలైనటువంటి అభివృద్ధిని చేయడం లేదని నా ఆరోపణ. అంటే ఇప్పుడు చూపిస్తున్న బూచి ఏంది విషయం అండి? అదే ఇప్పుడు మూడు రాజధానులు సింగిల్ రాజధాని ఇవన్నీ కాదు, ఇవన్నీ ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్లుగా ఇది ఏది అయ్యేది కాదు. హైకోర్టులో ఏదో తేలల్లా, సుప్రీంకోర్టులో తేలల్లా, అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడుకి తెలుసు, జగన్ కూడా తెలుసు, ఇద్దరు ప్రజల్ని గొర్రెలు చేస్తున్నారు అంతే. దీని మీద మాట్లాడడం అసలు చంద్రబాబు నాయుడు దాని గురించి పూర్తిగా వదిలేసినా కూడా ఏమీ కాదు. ఏమైతుందండి ఆడ సుప్రీంకోర్టులో పోతుంది, సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేంతవరకు ఒకవేళ తీర్పు వచ్చింది అనుకోండి చంద్రబాబు నాయుడు ఏం చేసేదానికి లేదు. ఇది వాళ్ళకు తెలుసు, జగన్ గారికి కూడా తెలుసు ఇది రాదు అని. ఇది కేవలం ప్రజల్లో ఒక రకమైన విద్వేషాలు పెట్టి వాళ్ళ మనస్సును డైవర్ట్ చేసేదానికి. అందుకే నేను ఆంధ్రప్రదేశ్కి ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే రాయలసీమ వాళ్లకు ఒకటి ఏం కోరుకుంటున్నానంటే అయ్యా శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారం కృష్ణా జలాలు రాయలసీమ అవసరాలకు కావలసినంత వినియోగించుకున్న తర్వాత మిగిలిన జలాలు మాత్రమే మిగతా ప్రాంతాలకు ఇవ్వాలి అనేటువంటి స్పష్టంగా ఉంది. ఆ రోజుల్లో మనకు టెక్నాలజీ లేదు కాబట్టి శ్రీశైలం దగ్గర మనం ప్రాజెక్టు కట్టి క్రిందికి నీళ్లు ఇచ్చినా కూడా మనం ఎవ్వరం కూడా దాయాది మత్సరంతో కూడా మనం ఎవరము అడ్డు చెప్పలే, అరే నీళ్లు వేస్ట్ గా పోయే కంటే కదా నా ఆంధ్ర ప్రజలకు ఉండనివ్వండి అని చెప్పేసి మనం అనుకున్నాం. ఈ రోజు టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా కృష్ణా జలాన్ని కిందికి తీసుకుపోవాల్సిందేటువంటి అవసరం ఏముంది? కృష్ణా గోదావరి జలాల్లో కావాల్సిన సముద్రం లేకపోతా ఉంది కదా, ఆ జలాన్ని మీరు రాయలసీమకి 400 TMC దాకా అవసరం. యాక్చువల్ గా జనాభా ప్రాతిపదికన అంటే 400 నుంచి 500 TMC నీళ్లు రావాలి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి మొత్తం దాంట్లో. కృష్ణా జలాలు మొత్తం ఆంధ్రప్రదేశ్కి కేటాయించండి అట్లని చెప్పి కింద ఉండేటువంటి రైపేరియన్ రైట్స్ కూడా మీరు ఏమీ చేయడానికి లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ శేషగిరిరావు గారి దగ్గర మేము సస్యశ్యామల యాత్ర చేశాం, ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాం, ఏ విధంగా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి అనేటువంటిది వెంకయ్య నాయుడు గారు మొట్టమొదట వీళ్ళందరికంటే ముందు వెంకయ్య నాయుడు గారు పోతిరెడ్డి గారు రెగ్యులేటర్ దగ్గర మొట్టమొదట రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ధర్నా పెట్టిండేటువంటిది సాక్షాత్తు వెంకయ్య నాయుడు గారు 1983 అండి, మళ్ళీ మామూలు కూడా కాదు. ఇలా మనకు రియల్ గా దాని మీద ఇటు జగన్ గారు కూడా చేయలే. అయితే ఈ విషయంలో మాత్రం నేను యాజ్ ఎమ్మెల్యేగా ఉండేటువంటి విషయంలో ఒక విషయం అయితే చెప్తానండి, మేము అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం, వెళ్ళి సార్ 5 TMC మీరు కాలువ 100 ఇలా కాలువ తీస్తున్నారు ఇది అన్యాయం అవుతుందండి, వరద నీళ్లు పోయేకి 40 TMC చేయండి అంటే ఏ మాట్లాడద్దు పొరపాట్లు సర్కార్ వాళ్ళు విన్నారంటే మన ప్రభుత్వానికి కొలదోస్తారు అంత పిరికిగా ఆయన ప్రవర్తించాడు. ఆ విషయంలో అయితే నేను రాజశేఖర రెడ్డి గారిని హీరో అని అంటాను, ఆయనకి ఎంతమంది ఉన్నా కూడా 100% రాయలసీమకు వరద నీళ్లు తీసుకుపోయేది అని చెప్పి సర్కారు వాళ్ళలో కొంతమంది అడ్డం చెప్పినా కూడా ఒక రకమైనటువంటి రాయలసీమ వాసిగా ఈ ప్రాంతానికి 40 TMC వచ్చేటువంటి సామర్థ్యంతో ఆయన కాలువలు ఇచ్చారు. అయితే దాంట్లో మళ్ళా ధనార్జనతో ఆ యొక్క జలయజ్ఞం కాస్త ధనయజ్ఞంగా మారింది, దాని కారణంగా చాలా నష్టాలు ఉన్నాయి అది సపరేట్ డిబేట్. ఈ రోజు నేను జగన్ గారిని ఏమంటున్నానంటే 151 సీట్లు ఉన్నాయి మీకు కాబట్టి మీరు శ్రీభాగ్ ఉడంబడికి ప్రకారము రాయలసీమకు కృష్ణా జలాలు కేటాయించండి,
యాక్చువల్ గా ఇక్కడ కృష్ణా జిల్లా రాయలసీమకి వస్తే లాభం రాయలసీమకు కాదండి, మొత్తం ఆంధ్రప్రదేశానికి కాదు దేశానికి. ఒకటే 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 వెంకటేశ్వర్లు గారు, మాకు దురదృష్టం ఏంటంటే, భూమి అనే విషయం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఇక్కడ అధికారం లేకొస్తే మేము అద్భుతాలు చేసి చూపిస్తాము. ఒకటి గుర్తు పెట్టుకోండి, అనంతపురం నుంచి కాదు, పార్సర్ గారు లాస్ట్ టైం ప్రభుత్వంలో మీరు కలిసే ఉన్నారు కదా సార్, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గతంలో ప్రభుత్వంలో మీరు కలిసే ఉన్నారు కదా, మూడున్నరేళ్ల పాటు ప్రభుత్వం మీదే కదా. అప్పుడు జలము సమస్య ఈ రోజు తెలంగాణకు మనకు ముడిపడింది, కేంద్రం చేతిలోనే ఉంది కదా, మీ చేతిలోనే ఉంది కదా. ఈ రోజు మీరు కేంద్రం ఒక డిసైడ్ చేసి రాయలసీమకు రావాల్సిన నీళ్లు కానీ ఆంధ్రాకి రావాలని ఇప్పించు కదా, గద్దన్న పాత్ర మీరే పోషిస్తారు కదా, మీ దగ్గర జరుగుతుంది కదా. మీ కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు మీటింగులకు పిలిచినా కూడా మీ మీ యొక్క అభిప్రాయాలు చెప్పకుండా అక్కడికి వచ్చిన తర్వాత గొడవ పెట్టుకుని పోతున్నది మీరే. మీకు రాజకీయ లబ్ధి కావాలి తప్ప వాస్తవంగా లబ్ధి కాదు. ఇట్ ఈస్ సంబంధించి నేను చెప్తాను, మరి రాజకీయ లబ్ధి మీరు డిసైడ్ చేయండి. బీజేపీ కేంద్రంలో ఉంది, అట్లా బీజేపీ కాదు పార్సాద్ గారు, పార్సాద్ గారు రాజకీయ లబ్ధి కాదు, రాజకీయ లబ్ధి కోసం యానాదయ్య గారు, యానాదయ్య గారు, పార్సాద్ గారు ప్లీజ్, పార్సాద్ గారు మీకు మీకు రాజకీయ లబ్ధి లేదా సార్? మీరు రాజకీయ కోణంలో ఏమి ఆలోచించట్లేదా? లేదా రాజకీయ లబ్ధి లేనప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో కూడా ఒక స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ లో జలానికి సంబంధించింది సార్, మీ ప్రాజెక్టే కదా సార్, పోలవరం సెంట్రల్ ప్రాజెక్ట్ అరవ స్టేట్ కి అప్పచెప్పారు కదా, మీరే కదా చెప్పింది. ఏం చేశారు మీరు మాట్లాడి నిలబడారు? ఒక్కసారి మీరు మొట్టమొదటి నేర్చుకుని ఒక్కసారి మీరు హిందీ నేర్చుకోండి, లేకపోతే హిందీ పండిట్ దగ్గరికి వెళ్ళండి, ఆయనది యూట్యూబ్ లో ఉంది, యూట్యూబ్ లో ఆయన ఏం చెప్పినాడు అని చెప్పేసి మీరు వినండి. మీరు చెప్పింది అది కరెక్ట్ అయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఆయన 15 సంవత్సరాలు అనేటువంటిది ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా ప్యాకేజీ. మీరు నేను ఈరోజు బహిరంగ ఛాలెంజ్ చేస్తున్నా, నేను బహిరంగ ఛాలెంజ్ చేస్తున్నా, హిందీ మాస్టర్ని కూర్చోబెట్టుకుని ఆయన మాట్లాడిండే మాటల్ని తెలుగులో అనువదించుకొని, అదే బాబు నేను అంటున్నాను, చంద్రబాబు నాయుడు గారికి అరే మేము అడిగినాం, అడిగిండేది మేమే, అడిగిండేది ప్రత్యేక హోదా కానీ, ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి నిధులు కానీ, ఇక్కడ పోలవరం ప్రాజెక్టు 100% నిధులు కానీ, ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద బిజెపి, బీజేపీనే, బీజేపీకి తప్ప ఇంకేది లేదు. పార్సాద్ గారు, పార్సాద్ గారు, పార్సాద్ గారు, ఇక్కడ ఇక్కడ ఏ ప్రాంతానికి సంబంధించి కాదు కదా పార్సాద్ గారు, నేను అడిగేది ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వారి యొక్క మనోభావాలు, వారి అవసరాలు, ఆ ప్రాంతంలో జరగాల్సినటువంటి అభివృద్ధి పైన ఖచ్చితంగా డిస్కషన్ అయితే వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉత్తరాంధ్రలో జరిగిన పరిణామాల తర్వాత రాయలసీమలో కూడా అలాంటి సిచ్యువేషనే వస్తే దాన్ని ఎట్లా ఫేస్ చేస్తుంది బీజేపీ? సార్ బీజేపీ ప్రాంతాలను బట్టి లేకపోతే ఇంకోటి కాదు, మాది 1953లో ఏదైతే మేము శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ప్రారంభించినప్పుడు ఏమైతే ఉందో, అది కాశ్మీర్ కానివ్వండి, సిఏఏ కానివ్వండి, అయోధ్య రామ జన్మభూమి కానివ్వండి, నదీ జలాల యొక్క మొత్తం అనుసంధానం చేయాల్సినటువంటి విషయం కానివ్వండి, రైతులకి వచ్చే చరిత్ర ఎందుకు ఇప్పుడు మన కర్నూలు జిల్లాలో మీరు కృష్ణా ఏమన్నా అయిపోతుందా సోదరా? కృష్ణా ఒక్క నిమిషంలో ఏమన్నా అయిపోతుందా? అదే మీకందరికి బీజేపీ మంచిది అని, ఇప్పుడు బీజేపీ మంచిది అనేటువంటి విషయం ఎప్పుడైనా చెప్పుతుందంటే, బీజేపీ ఏదన్నా మంచి చేస్తుందని చెప్తే ఆంధ్రప్రదేశ్ తెలియకుండా చేసేటువంటి కుట్రలు మనకి ఎందుకు? అదే బీజేపీ శ్రీభాగ్ ఆంధ్రప్రదేశ్ లో, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వస్తే మొట్టమొదట రైతులందరినీ మొత్తం అందరినీ కూర్చోబెట్టి గోదావరి జలాల్ని అనుసంధానం చేసి రాయలసీమకు కృష్ణా జలాల్ని మొత్తం ఇచ్చే బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి నేను కూడా ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. మీరు అనుకునే దానికంటే అద్భుతాలు చేసి చూపించగలుగుతాం, ఎందుకంటే మా కమిషన్లు అవసరం ఉంది, మా కమిషన్ల కోసం బతికే బతుకు కాదు, జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసే బతుకు కాదు, లంచాల కోసం తీసుకునేటువంటి బతుకు కాదు,
మేమందరం కూడా దేశం కోసం పనిచేసేటువంటి ఇప్పుడున్న పరిస్థితుల మీద మనం పోదాం సార్. సార్ మీరు సార్ పార్టీ సిద్ధాంతాలు లేదా మీ పార్టీ లైన్ తెలుసు, నేను అనేది ఇప్పుడు రాయలసీమలో మొదలైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి దాని ప్రభావం మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఎస్ వెంకటేశ్వరరావు గారు, మీరు హోదా సరే దాని సపరేట్ డిబేటు, దాని గురించినటువంటి ఒపీనియన్సు లేదా రకరకాల అంగీకారాలు తర్వాత ఏం జరిగాయి అనేదాన్ని మనకు తెలుసు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇలాంటి సభలకి జేఏసీ కూడా దాంట్లో కలవబోతోందా, జేఏసీ లాంటి పాత్ర కూడా ఏదైనా ఉంటుందా, లేకపోతే ఇలాంటి సభల్ని మీరు కేవలం పొలిటికల్ సభలుగా చూస్తారా? ఒకటి వాస్తవం సార్, మేమైతే రాజకీయాలకు అతీతంగా నాన్ పొలిటికల్ గానే మేము రాయలసీమ ఉద్యమాన్ని గత 5 సంవత్సరాలుగా నిర్మిస్తా ఉన్నాం, ఆ రకంగానే మేము పనిచేస్తాం. అయితే ఇక్కడ మేము ఎక్కడ కొంత బ్యాలెన్స్డ్ గా ఉన్న సందర్భంలో ఎక్కడన్నా కొంచెం వైసీపీకి ఫేవర్ గా ఎక్కడ కనిపిస్తా ఉందంటే కనుక మేము 2018 నుంచి హైకోర్టు ఉద్యమం చేశాం. సరే ఇప్పుడు వాళ్ళు జుడిషియల్ క్యాపిటల్ ఇస్తామంటున్నారు. సరే అందులో జుడిషియల్ క్యాపిటల్ అందులో ఇప్పుడు ఈ హెచ్ఆర్సీ గానీ లేదంటే లోకయుక్త గానీ లా అకాడమీ గానీ ఇప్పుడే ఈ మూడు కూడా ఆల్రెడీ కర్నూలులో ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేశారు. సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం హైకోర్టును తీసుకొస్తారు కర్నూలుకు, కనీసం ఇది మా సెంటిమెంటల్ మమ్మల్ని గౌరవించినట్టుగా ఉంటుంది హైకోర్టు ఇక్కడికి తీసుకొస్తే అనేటువంటిది మా అభిప్రాయం 100%. అయితే ఇక్కడ 2018 హైకోర్టు బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సార్. అయితే ఆ తదనంతరం ఇప్పటి వరకు కూడా అమరావతి రాజధాని ఉండాలని కోరుకుంటున్నారు తప్ప టీడీపీ వాళ్ళు కర్నూలులో హైకోర్టు పెడతామని కానీ లేదంటే కర్నూలుకు పలాని పరిశ్రమలు కావాలని కానీ లేదంటే ఇంకా కర్నూలుకు లేదా రాయలసీమకు పలాని ఇవ్వండి అని చెప్పి కానీ ఏ రోజు మాట్లాడట్లేదు వాళ్ళు. రెండోది సార్, ఒక దుర్మార్గమైన విషయం ఏంటంటే కనుక వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అని చెప్పి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కదా, నిజంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కూడా రాజధాని అనేటువంటిది ఉద్యోగాల నియామకాల సమయంలో ఫ్రీ జోన్ గా ఉంది. మరి అమరావతి రాజధాని అన్నప్పుడు ఫ్రీ జోన్ చేయకుండా ఎలా రిక్రూట్మెంట్ చేశారు ఆ రోజు ఉద్యోగాలు అని చెప్పేసి ఈ రోజు టీడీపీ అడుగుతా ఉన్నాం సార్. అలాగే ఇప్పటికే మన బీజేపీ పార్టీ నుంచి పెద్దలు మాట్లాడారు సార్, మేము కృష్ణా జిల్లాలో రాయలసీమకు రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. నిజంగా కృష్ణా జిల్లాలో రాయలసీమకు రావాలని కోరుకుంటా ఉంటే ఇప్పుడు సిద్ధేశ్వరం దగ్గర బ్రిడ్జ్ కడతా ఉన్నారు సార్, అది కేంద్ర ప్రభుత్వమే టెండర్లు ఇస్తా ఉంది. మరి ఆ బ్రిడ్జ్ కమ్ అలుగు కావాలని చెప్పేసి దాదాపు 80 సంవత్సరాల ఉద్యమం సార్. స్వాతంత్రానికి ముందు కూడా ఆ ఉద్యమం జరిగింది, సిద్ధేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఉద్యమం స్వాతంత్రానికి ముందు కూడా జరిగింది. ఇప్పుడు కట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు యాక్చువల్ గా గతంలో సిద్ధేశ్వరం ప్రాంతంలో కట్టాల్సి ఉండగా ఆ రోజు రాజకీయ కోణాల్లో శ్రీశైలం ప్రదేశంలో కట్టారని చెప్పినటువంటి విషయం ఈ రోజు మన చరిత్ర చెప్తా ఉంది. మరి సిద్ధేశ్వరం బ్రిడ్జ్ కు కేంద్రం ఏదైతే కనుక నితిన్ గడ్కరీ గారు నేషనల్ హైవేస్ కింద ఈ రోజు అయితే టెండర్ ఇస్తూ మన మనం అందరం చూసాం సుమారు 1000 కోట్లతో మేము చేయబోతున్నామని చెప్పేసి బ్రిడ్జ్ కి సంబంధించి, మరి ఆ అలుగును ఎందుకు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు దాన్ని చేయలేకపోతా ఉందని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నాం సార్. ఈ రోజు 3 చీఫ్ ఇంజనీర్స్ ప్రతిపాదించినటువంటి అతి పెద్ద ప్రాజెక్టు సిద్ధేశ్వరం ప్రాజెక్టు. నిజంగా కృష్ణా జిల్లాలో రాయలసీమకి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటే గనక ఆ బ్రిడ్జ్ ను వాయిదా వేయడం గానీ లేదా బ్రిడ్జ్ కమ్ అలుగు నిర్మించడం గానీ బీజేపీ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ కోణంలో తప్ప ఈ రాజధాని అంశాన్ని రాయలసీమకు మేలు చేసే కోణంలో ఏ పార్టీ చూడట్లేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయ మాత్రమే ఆలోచిస్తాం. ఒక నిమిషం, దీంట్లో దురదృష్టం ఏంటంటే జేఏసీ వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రం యొక్క నీళ్ల వాటాలకు సంబంధించి రాష్ట్రం నిర్ణయించుకోవాలా, కేంద్రం ఏదన్నా పెద్దన్న పాత్రతో సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇక్కడ ఉండేటువంటి దానికి రైట్ ఉండదండి. సింపుల్, పంచాయతీలో పోతే ప్రధానమంత్రి సంతకం చేస్తే కూడా చెల్లదు, అక్కడ సర్పంచ్ సంతకం చేస్తేనే చెల్లుతుంది. దాన్ని కూడా ఉండేటువంటిది నేను ఏమంటానంటే ఇక్కడ ఒక నిమిషం సోదర, మీరు నేను రాయలసీమ దీంట్లో గురించి నేను అసెంబ్లీలో కూడా చాలా దీపిగా మాట్లాడినా, నేను కోరుకుంటున్నా అయితే సిద్ధేశ్వరం దగ్గర అలుగు ప్రాజెక్టుకు మేము 1000 కోట్లు కేంద్రం శాంక్షన్ చేయొచ్చు, కానీ ఆ ప్రాజెక్టు ఎట్లా అదే బ్రిడ్జ్ కానీ దానికని 1000 కోట్లు కాబట్టి 5000 కోట్లు ఇస్తాం, కానీ ఏ పద్ధతిలో ఉండాలని నిర్ణయించే హక్కు కేంద్రానికి ఉండదు. ఈ రోజు మేమున్నా ఇంకెవరైనా ఉన్నా కూడా ప్రపోజల్ తయారు చేయాల్సిండేటువంటిది రాష్ట్రం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే అసలైనటువంటి విషయాలు వీళ్ళని పక్కన పెట్టి కేంద్రాన్ని డిమాండ్ చేస్తే జరిగేటువంటి పని కాదండి. ఈ రోజు రాష్ట్రాన్ని నేను ఇప్పుడు కోర్టు ఇచ్చినందుకు సంతోషించాలి. రాయలసీమకి సార్, రాయలసీమకి మేము దాని సార్ పార్సార్థి గారు మీరైనా ఇలాంటి సంబంధం లేదు సార్. రైట్ రైట్ సార్,
పార్సార్థ్ గారు, పార్సార్థ్ గారు, టెక్నికల్ గా టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చేమో గానీ సార్ కేంద్రం ఏం చేసింది అనే ప్రశ్న వస్తుంది కాబట్టి వాళ్ళు అదే అడుగుతున్నారు. కేంద్రం రైట్ సార్ కాదు, టెక్నికల్ గా వాళ్ళకి కొన్ని అంశాలపైన నిర్ణయాలు ఎలా ఉంటుందనే దానిపైన కొంత అవగాహన ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఏం చేశారు కేంద్రం అనేటువంటి ప్రశ్న కూడా, ఎందుకంటే మీరు కూడా చాలా సీరియస్గా రాయలసీమ పాయింట్లో కావచ్చు లేదా రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటునేటప్పుడు ఇవన్నీ మీరు కూడా కొన్ని సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సార్. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా ఇది రాజకీయ రాజకీయ చెప్తాను రైట్ రాజకీయ చెప్పేదానికి ఒకే ఒక రెండు నిమిషాలు అవకాశం ఇది చెప్తా వస్తాను సార్. రాజకీయంగానే చూస్తున్నారో జరిగే పరిణామాలని ఏంటి సార్, వస్తాను సార్ మీ దగ్గరికి. ప్రసాద్ గారు రాజకీయ కోణంలోనే చూడబోతున్నారా ఇప్పుడు జరిగేటువంటి సభలను కానీ లేదా రాయలసీమ ఆకాంక్షలను కానీ లేకపోతే మరో కోణం ఏమన్నా ఉందా ఫైనల్ గా చెప్పండి. రాయలసీమ ఉద్యమం అంటే కరుణాకర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొకరు ఆయన వాళ్ళు వీళ్ళు ఒక ఐదారు మంది కలుసుకుని మేమే రాయలసీమ వారసులమే, రాయలసీమ సృష్టించింది మేమేను, మేం చెప్తే రాయలసీమ ప్రజలు చెప్పినట్టే, ఇంకా బడుగు బలహీన వర్గాలతో మాకేం పని లేదు అనేటువంటి స్ట్రాటజీలో పైగా మేము వైఎస్ఆర్ సిపి వాళ్ళే రాయలసీమ మాకు పట్టారా ఇచ్చేసినారు, నేను చెప్పిందే వేదము అది 100% అది వైసీపీ మినీ ప్లేనరీ మాదిరి చెబుతుంది సార్. కాలేజీ పిల్లకాయల్ని, స్కూల్ పిల్లకాయల్ని, చిన్న చిన్న హాస్టల్ పిల్లకాయలంతా తోలుకొని వచ్చి బలవంతంగా మా మానాన్న మమ్మల్ని చదువుకొని ఎడరా అంటే వదలరు, బలవంతంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేస్తారు. మేమెప్పుడు అటువంటి పని ఇట్లాంటి ఘర్షణలు గాంధీ రూపులు ఎప్పుడు చేయలే, పిల్లలంతా తీసుకొచ్చి వాళ్ళ ఎండలలో నిలబెట్టి వాళ్ళకి ఎందుకు వచ్చినారో కూడా తెలియకుండా వీళ్ళు మైకులు ఎత్తుకుంటే వాళ్ళు గోడల దగ్గర దూకి పారిపోవటాలు ఇవన్నీ జరుగుతాయి. మీరు తిరుపతిలో చూడండి, ఆల్రెడీ విశాఖపట్నంలో గర్జన పేరుతో చిన్న పిల్లకాయల్ని, స్కూల్ పిల్లకాయల్ని, యూనివర్సిటీ పిల్లకాయల్ని, వైస్ ఛాన్సలర్ వాళ్ళంతా తీసుకురావటం, వీళ్ళు మైకులు ఎత్తుకునే లోపల వాళ్ళు గోడల దగ్గర దూకి పారిపోవటం ఇవే జరిగింది. రేపు పొద్దున తిరుపతిలో కూడా ఇదే జరుగుతుంది, మీకేం సందేహం? రాజధాని ఏం చేయబోతున్నారు తిరుపతి నుంచి? రైట్, ఇప్పుడు రాజధాని కావాల్సిందే వాళ్ళకే, యువతకే ఈ రోజు రాజధాని కావాలి, రాజధాని వస్తే ఉద్యోగాలు వస్తాయి, యువత బాగుపడుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు రాయలసీమలో పుట్టి రాయలసీమ వాళ్ళు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసి రాయలసీమ నుంచి చేస్తే తీసుకోపోయి రాయలసీమను తాకట్టు పెట్టి కేవలం బురద గుంతల్లో అది కూడా ఎత్తుకోవి ఆడ బురద గుంతల్లో ఒక రాజధాని పేరుతో టెంపరీ కట్టి కట్టిన మీరు ఈ అమరావతి పేరుతో చేసే ఉద్యమంలో ఎక్కడన్నా రైతులు గాని యువత గాని ఉండరా? మీరు ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రోజు స్టూడెంట్స్ కానీ యూనివర్సిటీ విద్యార్థులు కానీ భవిష్యత్తు పౌరులు వాళ్ళు వాళ్ళకే రాజధాని కావాల్సింది, అభివృద్ధి కావాల్సింది, నీకు నాకు కాదు, రాజకీయ కోణంలో కాదు ఇది. రాజకీయ కోణంలో చేసేటువంటిది ఎప్పుడంటే దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించి కోర్టులు అభివృద్ధిని నిరోధకులుగా అడ్డుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు రాజకీయ పార్టీలు ముందుకు వచ్చాయి. మీరు చేసిన పని, మీరు చేసే చైతన్యం చెప్పులేసి రాళ్ళేసి తొడలు తట్టి మిసాల్ తిరిగి మీరు దౌర్జన్యంగా ఈ రోజు అయితే విశాఖపట్నం రాజధాని అంటే విశాఖపట్నం మీద పోతారు కత్తులు ఎత్తుకుని, రాయలసీమ రాజధాని అంటే తిరుపతికి పాదయాత్ర అంటారు. మీరు అమరావతి రాజధాని కావాలనుకునే వాళ్ళు మీరు అమరావతిలో ఉద్యమం చేయాలి, కానీ మా ప్రాంతాలకు వచ్చి తొడలు తట్టి మిసాలు దువితే మేము కూడా పౌరుషం ఉండి ఈ రోజు మా ప్రాంతం వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చైతన్యం వచ్చింది. మనం సర్వనాశనం చేసేదానికి మనం విశాఖపట్నం చూసారు కదా, విశాఖపట్నం మీ దత్తపుత్రుడు అయిపోయింది, మీ చరిత్ర అంతా తెలిసిపోయింది, రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది, పెట్టుకోపోయింది, ఎన్ని మాట్లాడినారు రాయలసీమలో అడుగు పెట్టి చూద్దాం సార్ ఏం తెలుస్తుంది అనేది కూడా. పార్సాద్ గారు, పార్సాద్ గారు ఫైనల్ గా ఇది ఏ కోణంలోకి డ్రైవ్ అవ్వచ్చు? సో బీజేపీ కూడా స్టాండ్ కావచ్చు, బీజేపీ ఏం చేస్తుందనే ప్రశ్నలు కూడా వస్తాయి కాబట్టి ఏం చెప్తారు ఫైనల్ గా? రైట్ ఎస్ పార్సాద్ గారు, పార్సాద్ గారు చంద్రబాబు
దాని గెలుపుకోవడం వల్ల ఏముందండి, లెక్కలు లక్షలు ఖర్చు కోట్లు గురించి ఏంది కాదు, కోట్లు ఖర్చు పెట్టకుండా జస్ట్ రాయలసీమ అన్ని ప్రాంతాల అభివృద్ధి రైట్ రైట్ సార్ రైట్ టైం కూడా అవుతుంది పోటీ చేసి పైసా పంచమని చెప్పేసి కుటుంబం తరచుగా దేవస్థానాల్లో ప్రమాణం చేసి రైట్ చూద్దాం సార్. మొత్తానికి అయితే రాయలసీమలో కూడా సభలు గర్జనలు లాంటివి మొదలు కాబోతున్నాయి, అది ఎక్కడి వరకు డ్రైవ్ అవుతుంది, ఇది రాజకీయంగా జరిగే ప్రక్రియనా లేకపోతే ప్రజల ఆకాంక్ష, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది కూడా చూద్దాం. ఇది డిబేట్, డిబేట్లో పాల్గొన్నాం మీ అందరికీ కృతజ్ఞతలు. మరో అంశంతో రేపు కలుద్దాం. స్టేట్ టైమ్స్.